కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితల సతీష్ పిలుపునిచ్చారు. బుధవారం హుస్నాబాద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్త సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కనుమరుగయ్యాయని, ఈ ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని అన్నారు. మన గళాన్ని పార్లమెంట్లో వినిపించేందుకు మన గులాబీ సైన్యం ఒకటై కారు సర్కారు 16 అనే నినాదాన్ని ప్రతి ఇంటికి చేరేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుండి నిధులు రావాలంటే మన టీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాల పాటు మెజార్టీ రాలేదని గుర్తు చేశారు. మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ పాలనలో దేశ ప్రజలకు ఉపయోగపడే విధమైన ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదని విమర్శించారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపకల్పన చేస్తారని, రైతు బంధు రైతు బీమా వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వాటిని దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయని, తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంటు సాక్షిగా వినిపించానని, విభజన చట్టంలోకి అనేక సమస్యలు లేవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. రెండు ఓట్లు ఒకసారి వస్తే లాభం ఉండేందుకు మీరు ఓటేసుకుని పోతుంది. నా ఒక్కళ్ళు వచ్చింది మొన్న నా మధ్య అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ కేంద్రాన్ని కొంతమంది మండలంలోనే అనుమానం గుసగుస, కానీ మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు, ఉన్నది ఒకటే టీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్పిపోయింది. అటువంటి చూడడు ఇంకేమైనా తిప్పు నాకు ఒకటే ఒకటి అది కాలు పుట్టు గుడితామని చెప్పేసి, కానీ ఓట్లు ఉత్తరపడదు ఓట్లు ఉత్తరపడదు. నాకు తెలిసింది ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ నాన్నే మొదలుపెట్టిన ఎన్నికలకు వచ్చారు. నాకు తెలియదు ఏదా సతీష్ బాబు అంటే ఇంటింటి తిరుగుతున్నానని చెప్పి 4 నెలల పాటు ప్రతి ఇంటికి 2 సార్లు 3 సార్లు తిరుగుతూనే అన్ని ఓట్లు పట్టాయి. మోడీ గారి ప్రపంచంలో కూడా, కానీ 2014 నుండి 2019 వరకు నేను సూటిగా